ఛత్తీస్గఢ్లోని జుర్గ్జా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అనారోగ్యంతో చనిపోయిన 7 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఆమె తండ్రి భుజాలపై మోసుకుంటూ 10 కిలోమీటర్లు నడిచాడు. లఖాన్పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చి 25 ఉదయం అనారోగ్యంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాంతో బాలిక మృతదేహాన్ని ఆమె తండ్రి భుజాలపై మోసుకుని వెళ్లాడు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. అంబులెన్స్ త్వరలోనే వస్తుందని, అందులో మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పిన అతను వినలేదని, బాలిక మృతదేహాన్ని భుజాలపై తీసుకెళ్లాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై స్పందించిన ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టిఎస్ సింగ్ డియో, దీనిపై విచారణకు ఆదేశించామని, ఈ ఘటనలో హెల్త్ సెంటర్ నిర్లక్ష్యం ఉందని తేలితే ఆ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని బదిలీ చేస్తామని చెప్పారు. అంబులెన్స్ వచ్చే వరకు ఉండాలని, ఆ తండ్రికి ఆసుపత్రి సిబ్బంది అర్థమయ్యేలా చెప్పాల్సిందని అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.